హైదరాబాద్ వెళదాం. ఖైరతాబాద్ గణేష్ కి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఆదివారం కావడంతో బడా గణేష్ ని దర్శించుకోవడానికి సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడున్నారు. మరొకవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొన్ని రూట్లలో ఆంక్షలు విధించడం జరిగింది. ఎక్కడికక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది, అలాగే ఏ ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఖైరతాబాద్ మహాగణపతిని రెండో రోజు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, రెండో రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ జగన్నాథుని దర్శించుకునేందుకు ఫ్యామిలీతో సహా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మందకొడిగా ఉన్నటువంటి భక్తుల రద్దీ మాత్రం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇసుకేస్తే రానంత పబ్లిక్ అంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. సో భక్తుల తాకిడిని తట్టుకునేందుకు పోలీసులు రోప్స్తో పోలీస్ కానిస్టేబులతో రద్దీని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, పోలీసులు అంతా కూడా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఫీల్డ్లో నిలబడి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ మిగతా వెనకాల వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా భక్తులను వెంట వెంటనే ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా మెయిన్ ఓపెన్ ప్లేస్ దగ్గర నిలబడి వినాయకునితో ఫోటో తీసుకోవడం అనే కాన్సెప్ట్ కోసం అనేది ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఇప్పుడు సాయంత్రం కాబోతోంది కాబట్టి మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలా క్లియర్గా భక్తుల్ని క్లియర్ చేయాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వేలల్లో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. అయితే ఒకవైపు వర్షం కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చూసినటువంటి వర్షానికి కూడా కొంతవరకు ఇబ్బంది కలిగినటువంటి భక్తులు కూడా ఎక్కువగా తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటుగా భక్తుల రద్దీ మరోసారి పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులను రద్దీ క్లియర్ చేసేందుకు పోలీసులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారనేది నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపుగా 1-2 లక్షల వరకు కూడా ఈరోజు భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్.